హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అండ్ మనము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సాయంత్రం వేళ, సాయంత్రం 5 గంటలు అవుతుందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మనము రివర్స్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 7 అవుతుందండి, మినిమంలో మినిమం, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది కదా. సో నెక్స్ట్ గా మనకి క్రాస్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట రోడ్డుకి. సో రోడ్ అయితే అంత బాగాలేదు, కానీ అరే ఎక్కడ వీళ్ళు ఎలా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇల్లు చూసి అండి, ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంటుందండి. ఎలా ఉంటున్నారు అనేది ఒక సస్పెన్స్ అనమాట. ఇదంతా చీకటి ఉంటుంది, అసలు కరెంటు కూడా ఉండదండి వాళ్ళ ఇంటికి, దీపంతోనే బతుకుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటూ ఉంటే పసుపు చెట్లు అండి ఇవి, ఇవైతే ఉన్నాయి పసుపు అండి. ఇదంతా పసుపు, చాలా మంచి వాసనతో ఉందండి పసుపు. ఇక్కడ మనం చూసుకుంటూ పోతే మనం సెల్ఫ్ ఆపేసామండి, ఇంజిన్ ఆపేసాం వెహికల్ది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు మనం డౌన్ వెళ్ళిపోవచ్చు. ఇందాకలు అయితే చాలా కష్టపడ్డాం కదా బైక్ రావడానికి. సో ఇప్పుడైతే 2 కిలోమీటర్లు మనకు ఇంకా ఏమీ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి, సో లొకేషన్ అండ్ వ్యూ. ఇక్కడ చూడండి, అటు చూడండి చెట్టు, అరటి చెట్టు, అరటి గెలలు అన్నీ ఉన్నాయండి. సో ఇదంతా మనకి మళ్ళీ చూస్తున్నాము, అక్కడ పసుపు చెట్లు ఉన్నాయి, పసుపు మొక్కలు. ఇదంతా పసుపు అండి, ఆర్గానిక్గా పండిస్తారు, ఎరువులు లేకుండా పసుపు, న్యాచురల్గా అంతా ఉంటుందండి. ఇక్కడ మనం ఏంటంటే మన ఛానల్లో ప్రకృతి, ప్రకృతి అనేది మనం చూపిస్తామండి. మొత్తం ప్రకృతి ఉంటుంది, నేచర్. సో చూడాలి ఈ అందాలని. సో అదంతా మనం చూసుకుంటూ పోతే కొండలండి, చాలా పెద్ద కొండలు. సో ఇక్కడ ఒక అతను వస్తున్నారు, మనం అయితే పలకరిద్దాము మా అతనికి. అతను మనకేమంటారు చూడాలి. వానన్నా? అదండి. సో ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, మనం పలకరిస్తే మనకు కూడా పలకరిస్తారు. సో చూడొచ్చు ఇక్కడ అందాలని ఇదంతా. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా రోడ్డు వేశారండి. సో ఇంత హైట్లో రోడ్డు ఎలా వేశారనేది చాలా సస్పెన్స్. అసలు ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది వర్కర్స్ వచ్చారు, ఇంత హైట్లో రోడ్డు వేయడం అంటే చాలా ఎక్కువ. మన రోడ్డు చూసుకోవచ్చు ఎంత వంపుగా ఉంది, క్రాస్ అనేది చాలా ఎక్కువ ఉంది, అసలు యాక్సిడెంట్ స్పాట్ అనేది. ఇందాక మేము కర్రలు అనమాట, చాలా కర్రలుగా ఉంది ఇదంతా. సో ఇక్కడ మళ్ళీ పక్షులు, పక్షులు చూసుకోవచ్చు అండి, పక్షులు అరుపులు ఇదంతా చూడండి. లొకేషన్ మామిడి చెట్టు అండి ఇదంతా, ఇది ఒక మామిడి చెట్టు చూడండి. సో మనం రోజు మొత్తం వీడియో చేస్తూనే ఉన్నాము. సో ఇదంతా మీకు చూపించడానికేనండి. చూడండి ఇక్కడ చెట్లు, మామిడి చెట్లు ఇందాక చూసాము, 2 కిలోమీటర్ల మేర మామిడి చెట్లు ఉన్నాయి. సో చూడండి అక్కడ చాలా మంది పని వాళ్ళు వస్తున్నారు, వర్కర్స్ అనమాట, ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ. వాళ్ళకి మనం బాయ్ చెప్తామండి, వాళ్ళ రియాక్షన్ చూద్దాము ఏమంటారో ఏమో. సో ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళకి బాయ్ చెప్తామండి. బాయ్ అండి, బాయ్ 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 చెప్తున్నారండి, చాలా సరదాగా సంతోషంగా. సో పల్లెటూరు అంటే ఇలా ఉంటుందండి. ఇటు చూడండి ఎంత డౌన్ ఉందో. ఆ రోడ్డుకి వెళ్తామండి, అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, మనం ఆ రోడ్డుకి వెళ్ళాల్సి ఉంది. సో ఇదంతా ప్రకృతి అందాలండి. సో ఇదంతా ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు మనకి ఎంత కరువుగా ఉందో, వంపు. సో క్రాస్, చాలా క్రాస్గా ఉంది. సో ఇలాంటి దగ్గర చాలా సున్నితంగా వెళ్ళాలండి వెహికల్ అనేది. సో మనం వచ్చేసి కంప్లీట్గా సెల్ఫ్ అనేది ఆపేసాము. ఇందాకలా ఇదే అప్పులో మనం వెళ్ళాం కదా, సెల్ఫ్ అనేది చాలా అంటే తాత బాయ్.
ఎక్కడ ఈ ఊరన్న మీది? అడలే. మంచి ఊరు, బాగుంది. తాతది అడలే అంటండి. మేమేదో అప్పుడప్పుడు వస్తుంటాము ఇక్కడికి, కానీ తాత మాత్రం ఇక్కడే ఉంటాడు. ఏమైనా అంటే తాత ఏమంటాడంటే వీఆర్ లోకల్ అంటాడు. ఇంకేం చేయలేము మా తాతకి. సో ఇందాక చెప్పాము కదండి వెలంగూడ, ఇటు సైడ్ వెళ్తే వెలంగూడ అండి. సో మనం ఇదంతా దాటుకుంటూ పోతున్నాము. సో మనం చాలా దూరం వెళ్ళాలి, సో చీకటి పడుతుంది కదా. సో ఇక్కడ చూస్తే మనకి దెబ్బకాయలు ఉన్నాయండి, చాలా పెద్ద దెబ్బకాయలు ఉన్నాయి. చూడొచ్చు వీడియోలో మీకు కనిపిస్తుంది క్లియర్గా, చూడండి. ఇక్కడ ఒక ఆంటీ వస్తున్నారండి, ఆంటీకి మనం బాయ్ చెప్తాం. సో హ్యాపీ స్మైల్ కోసం బాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ. సాంగ్స్ వేసుకుంటూ అట్లా వెళ్తూ ఉంది. ఈరోజు మొత్తం ఏదో పనిచేసి ఉంటారు. బాయ్ 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 బాయ్. ఏం లేదండి, బాయ్ చెప్పడం వల్ల ఏమొస్తుంది అంటే సింపుల్గా వాళ్ళ ఫేసెస్లో స్మైల్ అనమాట. సో ఎవరో తెలియని వాళ్ళు అలా బాయ్ చెప్పేసరికి మనం వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం బాయ్ చెప్పడంలో తప్పలేదు, హాయ్ కూడా చెప్పుకోవచ్చు. సో అగైన్ మనం బండి స్టార్ట్ చేసామండి, ఇక్కడ కొంచెం అప్పులా వచ్చింది. సో తర్వాత ఇది ఒక ఊరండి. సో ఈ ఊర్లో మధ్య నుంచి మనం వెళ్తున్నాము. ఈ ఊరు ఎలా ఉందంటే జీరో పొల్యూషన్తో ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ సైడ్ చూడండి. ఈ ఊరు ప్రజలు చూడండి, కోళ్ళు కోళ్ళు చూడండి. ఏమనిపిస్తుంది కోళ్ళని చూస్తుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్ బాయ్ 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 బాయ్. సో దే ఆర్ మన ఫ్రెండ్స్ అండి. వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ చూడండి దెబ్బకాయలు, దెబ్బకాయలు నిమ్మకాయలు. బాయ్ ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ బాయ్ చెప్తే బాయ్ చెప్తున్నారు. దట్ ఈజ్ ఇక్కడ ఉండే సాంప్రదాయం అండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు పన ఇవ్వండి, పనస్ చెట్లు లోపల ఉన్నాయి. ఇది జీవిడి పెరుగు, జీవిడి చెట్టు అండి. ఇది కాజు సీడ్స్ అంటారు కదా, కాజు ట్రీస్ అనమాట. మెల్లగా మెల్లగా చూడండి, దెబ్బకాయలు అండి మనకి చాలా దగ్గరలో ఉన్నాయి. వీలైతే ఒకటి రెండు తెంపేద్దాం. సో ఏమంటారు, సో మనం వీడియోలో చూసుకోవచ్చు దెబ్బకాయలు ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి అనేది. ఇక్కడ చూడవచ్చు ఒక రెండు తెంపుకుందాం మనం. సో చూడొచ్చు మనం రెండు దెబ్బకాయలను అయితే తీద్దామండి. ఇక్కడ ఎవరేమంటారో మనం తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికైతే సో ఇక్కడ మనం ఇలా ఈ సైజు దెబ్బకాయలు అయితే ఉన్నాయండి. సో ఈ చెట్లకి ముళ్ళులు ఉన్నాయి చూడండి, దెబ్బకాయలు ఎంత ఎంత పెద్దలు ఉన్నాయండి. అందుకే తీరం లాస్ట్ చూడండి ఎంత కరువుగా ఉందో రోడ్డు అనేది. మీరు చూడొచ్చు కరువు అనేది చాలా ఉంపుగా ఉందండి. ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది, మనం సైడ్ ఆపామండి. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఎవరో మనకు తెలియదు. సో ఇదంతా చాలా కరువు అండి. ఇదంతా చూడొచ్చు మనం మొత్తం సెల్ఫ్ ఆపేసామండి. బట్ ఇంజిన్ అయితే ఆన్లో ఉంచాము, ఎందుకు అంటే మనకి హార్న్ అనేది పనిచేయాలి. మనం ఎక్కడైనా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వెహికల్స్ వచ్చేయచ్చు. సో అందువల్లనే మనం ఇంజిన్ ఆన్లోనే ఉంచాలి. సో ఇదండి మనకు ఇదంతా మామిడి చెట్లు, ఇదంతా ఏరియా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ చాలా కర్వ్ అండి. ఇదంతా చూడొచ్చు, ఇదంతా సర్వే మొక్కలు అంటారండి, టేక మొక్కలు అనమాట. మంచాలకి, బీరు వాళ్ళకి, ఇంట్లో ద్వారబంధాలకి బాగా వాడుతుంటారు, బాగా ఫేమస్ ఇది. సో వాటి ద్వారా ఇప్పుడు మీరు సిటీలో మంచాలు, కర్ర మంచాలు ఇవన్నీ వాటి ద్వారా మోస్ట్లీ అవుతుంటాయి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. సో మీరు ముందుకు చూసుకుంటే చాలా పెద్ద కొండ కనిపిస్తుందండి.
అందులో ఆల్మోస్ట్ పులులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే అంత పెద్ద కొండలు ఉంటాయి. ఇదంతా ఒక ఫారెస్ట్ కదా. ఎలుగుబంట్లు కూడా ఉంటాయండి. ఎలుగుబంట్ అనుకుని దీని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, సో అదండి చూడండి ఇక్కడ అందాలని. ప్రకృతి ఎంత అందమైనదంటే ప్రకృతిలో ప్రకృతికి మించి అందమైనది ఏదీ లేదండి భూమి పైన, మీరు చూడచ్చు. సో లాస్ట్ టైం 6 మంత్స్ బ్యాక్ లంబసింగి అనే ఏరియాకి వెళ్ళాం మేము. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి లొకేషనే అండి. సో అక్కడేంటంటే అపశృతి ఏం జరిగిందంటే చిన్నగా మా బండి అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైం మా స్కూటీ అనేది పడిపోయింది, చాలా డ్యామేజ్ అయ్యింది. సో అంతకుముందు వేరే బండి కూడా పడిపోయింది, రెండు వెహికల్స్లో మేము పడిపోయామండి అప్పుడు. సో మనం ఇప్పుడు చూసుకుంటూ పోతే డౌన్కి వెళ్తున్నాము. సో డౌన్కి వెళ్తున్నాము, మన ఫ్రెండ్స్ వచ్చారండి, బాయ్ చెప్పేద్దాం అందరికీ. బాయ్ 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 ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. వీళ్ళకి బాయ్ చెప్పేద్దాం మనం. బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూసారా మనకి బాయ్ చెప్తున్నారు. అట్లా ఉంటుందండి మనతో, చాలా మంచి మంచి మనుషులు అండి, కల్మషం లేని మనుషులు ఉంటారు ఇక్కడ. సో కరెంట్ అనేది ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఉంటుందండి ఇక్కడ, అన్ని దగ్గరలో కరెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏదైతే ఒక చిన్న బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ స్కూల్ అనుకుంటాను. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో ఊరండి, ఇది ఒక ఊరండి. సో ఈ ఊర్లోంచి మనం వెళ్తున్నాము. చిన్న చిన్న పిల్లలండి, కోడి అండి, కోడి అండి. ఇది కోడి పిల్లల్ని దాచుకుంటుంది. చూడండి ఇక్కడ మొత్తం గోడ అనమాట. గోడ అంటే గిరిజనులు నివసించే ప్రాంతాన్ని గోడ అని పెట్టుకుంటారు పేరు. సో గోడతో పాటు దానికి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందండి, ఆ ఊరికి ఒక పేరు ఉంటుంది, దాంతోపాటు గోడ అనేసి పెడతారు అనమాట. సో బాయ్ బాయ్ బాయ్. చూడండి మన ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్. చూసుకుంటూ పోతే ఇక్కడ ఒక స్కూల్ ఉందండి, వాలీబాల్ ఆడుతున్నారు పిల్లలు. బాయ్ బాయ్. చూడచ్చు పిల్లడు బాయ్ చెప్తారు మనకి. చూడండి బాయ్ బాయ్. పిల్లలందరికీ బాయ్ చెప్తామండి. బాయ్ 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 బాయ్. బాయ్ అరే బాయ్ బాయ్. చూడచ్చు మనం ఇక్కడ ఇతనికి బాయ్ చెప్దాం. బాయ్ బాయ్. అతను మంచి వేటగాడలు తీసుకెళ్తున్నాడండి, ఎక్కడికి మరి ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళుంటాడు ఏమో. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లా ఉంది ఇది, కన్స్ట్రక్షన్ అనేది సచివాలయంలా ఉంది. కొత్తగా ఈ ఊరికి సచివాలయం అనేది శాంక్షన్ అయిందండి. బాయ్ బాయ్ అంకుల్, మొత్తం ఊడిపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్. ఈ కుక్క కూడా చాలా దూరం నుంచి వచ్చిందండి మన టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేయడానికి. చూడండి ఎలా పోతుందో. ఏ బేబీ కమాన్ బాయ్, సీ యూ లేటర్. చూడచ్చు ఇక్కడ ఇక్కడ ఎంత నీడ ఉంటుంది అనేసి మనం ఈ ప్రకృతి అందాలు చూడండి. అటుపక్క చూడండి పొలాలు ఉన్నాయండి, పొలాలు మంచి పంటతో ఉన్నాయండి. సో అగైన్ మనం ఇంజిన్ ఆపేసాం, ఎందుకు అంటే చాలా డౌన్ అండి ఇక్కడ, కొంతవరకు మనం డౌన్లో పోవచ్చు అట్లా. సో చూడండి మన ఫ్రెండ్స్ వస్తున్నారు. బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్. చూడండి మన ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసాము అంటే మనకి. చూడండి ఇక్కడ పొలం, దానికంటే డౌన్, ఇంకా డౌన్, ఇంకా డౌన్. సో అట్లా చూస్తూ ఉంటే మనం డౌన్లో పోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ చేసామండి వెహికల్. సో వెహికల్ స్టార్ట్ చేసాము, మనం వెళ్తున్నాము, ముందుకు వెళ్తున్నాము, మన ప్రయాణం అనేది సాగుతుంది. సో ఇదండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం
ఎలా ఉంటుందంటే మొత్తం ఇదంతా చూడండి. మనతో పాటు వచ్చారు వాళ్ళు టూరిస్ట్ ప్లేస్కి, వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సో మనము ప్రకృతిని చూపించడానికి కొంచెం లేట్గా వెళ్తున్నాము, వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు. ఇదండి సో ఈ కష్టానికి గల ఫలితం ఆశించింది ఏంటి అంటే సింపుల్గా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారని. చూడండి ఈ అందాలు, ఈ రోడ్డు చూడండి మనకి ఎంత అందంగా ఉందో రోడ్డు చూడండి. ప్రకృతి పొల్యూషన్ ఉండదు, స్వచ్ఛమైన ఆకులు ఉన్నాయండి. ఆకులు అంటే ఇప్పుడు నార్మల్గా మీరు హైవే పైన కానీ ఎక్కడైనా తుమ్ము తుమ్ములతో ఉంటారు కదా, సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఏ ఆకుని నీట్గా ఉంటుంది. సో అట్లా పొల్యూషన్ లేకుండా ఇక్కడ బతకడము జీవించడం అనేది ఒక వరంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ నేచర్ అంతా సూపర్ అండి. చూడండి ఇదంతా అక్కడ చూస్తే మీకు కొండ కనిపిస్తుందండి, ఎత్తైన ప్రాంతంగా చెప్పవచ్చు. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది అంటే, మేము మనిషి కంటే హైట్ అంటే 7 feet 8 feet అంతా మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కలు సారీ మొక్కలు అనేవి ఉన్నాయి ఇక్కడ ఇంత పెద్ద హైట్ లో ఉన్నాయి. అంటే ఈవెన్ దో ఒక పర్సన్ ఇట్లా అదుపు తప్పి కొంత దూరం వెళ్ళినా కానీ ఈ మొక్కలు ఆపేస్తాయి అనమాట. ఇట్ ఇస్ లైక్ బై ఫ్రెండ్స్, వాళ్ళు మనకు బాయ్ చెప్పలేదు. ఎందుకంటే ఏమో తెలియదు. చూడండి ఫ్రెండ్స్ మనం ఇదంతా చాలా అందంగా ఉంది, వీడియోస్ బాగుంటాయి అనుకుంటున్నాను. చూడండి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అడలి కంప్లీట్ వ్యూ అనేది పెడతానండి. సో స్టార్టింగ్ నుంచి అండి వరకు ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది మీకు ఇదంతా మన వీడియోలో అంతా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చూడండి రోడ్డు మార్గం, వెహికల్ స్పీడ్ అనేది పెంచాము. ఎందుకంటే ఇంకా చాలా ఉంది చూపించడానికి, ముందుకు వెళ్దాం. చూడండి ఇక్కడ ఒక ఊరు పేరు ఊరు వచ్చిందండి, రైతు భరోసా కేంద్రం అంట. సో ఈ ఊర్లో ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయండి. సో ప్రకృతికి దగ్గరగా, ఆనందానికి దగ్గరగా చాలా ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళు. సో ఈ ఊర్లో మనకి కరెంటు కూడా ఉంది, అంటే సిటీకి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కరెంటు సదుపాయం అనేది ఉందండి. రైతు భరోసా కేంద్రం కూడా కొత్త కట్టున్నారు. సో ఇది కరెంటు ట్రాన్స్ఫార్మర్. సో మీరు చూడొచ్చు ఇందాక మన ఫ్రెండ్స్ మనం పలకరించాము, వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఏమంటారు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ, బాయ్ ఫ్రెండ్స్. సో ఇందాక మనకి రూట్ తెలియకపోతే ఇక్కడ ఉన్న అతను ఒక అంకుల్ చెప్పారనమాట. అది ఫ్రెండ్స్. సో ఇక్కడ అందరూ గిరిజనులు అండి వీళ్ళందరూ.
వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ. వాటర్ ట్యాంక్ ఉందండి ఇక్కడ, సోలార్ సిస్టమ్ కనెక్ట్ చేశారు. చూసుకుంటూ పోతే మనకైతే ఒక ఆటో కనిపిస్తుంది, ఆటో సదుపాయం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడున్న మరి ఛార్జెస్ ఎలా ఉంటాయో తెలియదు కానీ చూడండి మన వ్యూ పాయింట్. ఇక్కడ మనం చూస్తే చిన్న వాగు లాంటిది ఉంది, చిన్న వాటర్ పోతా ఉంది. ఇక్కడ చూడండి ఇంతకు బాగా తొలిందండి వాటర్. సో ఇది ఇంకొక ఊరు అని చెప్పొచ్చు. ఆ ఊర్లో చూడండి ఇది బీరకాయలు అండి. ఇక్కడ బీరకాయలు సీడ్స్ అయితే ఉన్నాయి. ఇది బీరకాయలు అండి, ఇదంతా బీరకాయ పాద అంటారు. ఇది అంతా బీరకాయ న్యాచురల్ ఆర్గానిక్ అనమాట. ఆముదం చెట్లు అండి ఇవి, ఇవి ఆముదం చెట్లు అనమాట. ఇది చూసుకుంటూ పోతే ఇక్కడ మనకు మేకపిల్లలు ఉన్నాయి, మేకపిల్లలు. సో మేకపిల్లలు ఆవులు. పచ్చని పల్లెటూరు అండి ఇది, పచ్చని పల్లెటూరు. మంచి కల్మషం లేని మనుషులు ఇక్కడ ఉంటారు. చూడండి మన ఫ్రెండ్ అక్కడ పడుతుంది ఎంజాయ్ చేస్తూ. ఈ ఫ్రెండ్ అయితే రోడ్డు మీద పడుతుంది, మేకలు ఎక్కడే ఉన్నాయి. సో ఇదంతా పచ్చని పల్లెటూరు అనమాట. ఆవులు ఉన్నాయి. ఆహ్లాదకరమైన జీవితం మంచిది అనమాట. చూడండి ఇదంతా ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు వండు వాళ్ళు పండించిన పంటలు వాళ్ళు తింటారనమాట. సో అందుకని వాళ్ళు హెల్దీగా ఉంటారు. చూడచ్చు టౌన్కి వెళ్తున్నాం మళ్ళీ. టౌన్కి వెళ్తున్నామండి. ఇతను ఎవరో మంచి డ్రంకర్ లాగా ఉన్నారు. బై ఫ్రెండ్స్, బై బై. అతను ఎరువులు చల్లుతున్నాడు అండి. అతను అతని పొలంలో ఎరువులు చల్లుతున్నాడు. బై. సో మనం దాన్ని చూడొచ్చు. బై ఫ్రెండ్స్, బై బై. ఇదండి మన టూరిస్ట్ స్పాట్ మనం చూసాము. అడలి, అడలి అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్. కానీ ఫ్యామిలీతో కంటే బ్యాచులర్గా విజిట్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇంత కర్వ్ ఉన్న రోడ్లో మనం ప్రయాణించడం ఫ్యామిలీతో చాలా సేఫ్ కాదు. సో అది మీరు గమనించాలి, కొంచెం రిస్కీతో ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం చాలా డౌన్కి పోతున్నాం అన్నమాట. ఇందాకలో వచ్చే అప్పు ఇప్పుడు చాలా డౌన్. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఆకాశం చూడండి చాలా నిర్మలంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. డౌన్ 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 ఇంకా మనం పోతున్నామండి. ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టు చూస్తే కొంచెం భయంకరంగా ఉంటుంది నైట్ టైము. కాకపోతే ఇది ఒక దేవుడి చెట్టు లాగా దేవుడు ఉందండి. దేవుడి చెట్టు బాయ్ 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 చెప్పారు. ఇక్కడ చెట్టు చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది చెట్టు. ఫోన్ వీడియో ఆఫ్ చేయి.